హాయ్ ఫ్రెండ్స్, మనకు ఈరోజు నేను చేసే ఈ వీడియో ఏంటంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో మనకు ఫారెస్ట్ అటవీ శాఖ నుంచి అని చెప్పచ్చు. సో ఇక్కడ ఫీల్డ్ వర్కర్ లేదా సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అని చెప్పేసి, సో యాక్చువల్గా మనకి ఈ నోటిఫికేషన్ అనేది కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు ఒక సంవత్సరానికి ఇనిషియల్గా, కాకపోతే మనకు 3 ఏళ్ల వరకు కాంట్రాక్ట్ అనేది పొడిగించడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో మంచి ఆపర్చునిటీ అటవీ శాఖలో పనిచేసేదానికి. ఫీల్డ్ వర్కర్ అంటే మనము ఫీల్డ్లో తిరిగే అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క మంత్రిత్వ శాఖలో పనిచేయడానికి మీకు ఒప్పుదల ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. సో మనకు మంచి అవకాశం అయితే ఇది అవుతుందన్నమాట. సో ఎవరు మిస్ చేసుకోవద్దు, లాస్ట్ వరకు వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏంటి డీటెయిల్స్ అనేవి. ఓకేనా, ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ నుంచి అయితే వచ్చిందనమాట. సో ఇండియన్ సిటిజన్స్ నుంచి అయితే వీళ్ళు అప్లికేషన్స్ కోరుతున్నారండి. సో ద ఇన్స్టిట్యూట్ ప్లాన్స్ టు ఎంగేజ్ 1 ఫీల్డ్ వర్కర్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఇండియన్ నేషన్స్ ఓన్లీ అని చెప్పేసి. సో ఇది కాంట్రాక్చువల్ బేసిస్ అని చెప్పి నేను ముందే చెప్పాను మీకు. సో ఇది మనము ఆఫ్లైన్ పంపించాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈమెయిల్ ద్వారా మన అప్లికేషన్ని సెండ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో అది కూడా ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు వన్స్ సెలెక్ట్ అయ్యి మీకు కాల్ వస్తే మీకు 100% జాబ్ వచ్చినట్టే అనమాట. అందరినీ తీసుకోరు వీళ్ళు, ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి. సో మీకు వన్స్ మీకు కాల్ వచ్చింది అంటే మీకు జాబ్ వచ్చినట్టే అనుకోండి. సో ఎవరికైతే ఎక్కువ జాబ్ అవసరం ఉంటుందో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, సో వాళ్ళు తప్పకుండా అయితే అప్లై చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ. సో కాంట్రాక్చువల్ ఎంగేజ్మెంట్ చూసినట్టయితే 1 ఇయర్ విత్ ఏ పాసిబిలిటీ ఆఫ్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ అప్ టు 3 ఇయర్స్ అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో ఇకపోతే దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే అక్టోబర్ 12 అండి, గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 12 మర్చిపోవద్దు. సో ఇక చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూస్తే ఫీల్డ్ వర్కర్ లేదా సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఏదైనా అనొచ్చు. సో మనకు శాలరీ వచ్చేసరికి 18,000 ప్లస్ 16% హెచ్ఆర్ఏ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకు ఇంటి అద్దె కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు, సో శాలరీతో పాటుగా. సో ఒక్క పోస్ట్ ఉంది, దీనికి అర్హత ఏంటి అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఏ విభాగంలో పాస్ అయినా సరిపోతుందన్నమాట. అప్ టు 50 ఇయర్స్ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి, 50 ఏళ్ళ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇక మనకు జాబ్ గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి, అసిస్టింగ్ ద ప్రాజెక్ట్ టీమ్ ఇన్ డే టు డే యాక్టివిటీస్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ ద ఫీల్డ్ అండ్ అట్ WII. సో మనకు ఫీల్డ్లో ఉంటుంది, అలాగే ఇన్స్టిట్యూట్లో కూడా ఉంటుందన్నమాట. ఓన్లీ క్యాండిడేట్ హూ ఆర్ విల్లింగ్ టు వర్క్ ఇన్ అర్డ్యూస్ ఫీల్డ్ కండిషన్స్ ఇన్ రిమోట్ లొకేషన్స్, అంటే గిరిజన ప్రాంతాలు ఉంటాయి కదా, సో అలాంటి గిరిజన ప్రాంతాల్లో రిమోట్ లొకేషన్స్లో నికోబార్ ఐలాండ్స్లో అలాంటి చోట పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి, ఎందుకంటే అక్కడే వర్క్ ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఇది మనకు అప్లికేషన్ ఫామ్ అండి. సో దీన్ని మనము ప్రింట్అవుట్ తీసుకొని క్లియర్గా ఫిల్ చేసి తప్పులు పోకుండా. సో అలాగే కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అప్లికేషన్ ఫామ్ అనేది నీట్గా అంటే మనం ఫిల్ చేసేసి, సో దాంతోపాటు SOP రాయాలి అండి, అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అన్నమాట, ఏ కన్సైజ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, మరీ ఎక్కువగా లేకుండా 300 to 500 words కలిగిన మనము స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయాలి. అది వచ్చేసి కంప్యూటర్లో టైప్ చేయాలన్నమాట. సో 12 point మనకు ఫాంట్ సైజ్ వచ్చేసరికి 12 పెట్టుకొని, సో మనము సింగిల్ స్పేసింగ్తో ఆ SOP రాయాల్సి ఉంటుంది మన దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే. సో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే మన యొక్క SOP స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, సో ఇదంతా కూడా మనము సింగిల్ PDF ఫైల్లో క్రియేట్ చేసి, ఒకటే PDF ఫైల్, సపరేట్ లేకుండా ఒకటే PDF ఫైల్లోనే మీ అప్లికేషన్ ఫామ్, మీ సర్టిఫికేట్స్, SOP ఇవన్నీ కూడా ఒకటే PDF ఫైల్లో క్రియేట్ చేసేసి ఈమెయిల్కి సెండ్ చేయాలి. మనం పంపించాల్సిన ఈమెయిల్ ఏంటి అంటే register PR@WII
gov.in అనే ఈమెయిల్ ఐడికి అక్టోబర్ 12 లోపల సెండ్ చేసేయాలండి. సో ఈ విధంగా అయితే సెండ్ చేయాలి. మనము అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ లైన్లో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫీల్డ్ వర్కర్ ఇన్ కన్జర్వేషన్ ఎకాలజీ ఆఫ్ ఎడంగ్రీడ్ రెటిక్యులేటెడ్ పైథాన్ మాల్యో పైథాన్ రెటిక్యులేటస్ స్కెంజీర్ 1801 ఇన్ ద నికోబార్ ఆర్కిపాలగో ఇండియా అనేది మనము సబ్జెక్ట్ లైన్లో క్లియర్గా మెన్షన్ చేసి, మీకు అది పలకడానికి కష్టంగా ఉన్నా సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా సరిపోతుంది అనమాట. సో ఇది మొత్తంగా మనము పంపించాల్సిన విధానం అనమాట. సో అందుకే మీకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పేది. స్కిప్ చేస్తే మీరు మీ మెయిన్ మ్యాటర్ అర్థం కాదు మీకు, సో అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. సో మళ్ళీ కింద కామెంట్స్లో కూడా అడుగుతూ ఉంటారు అనమాట. సో ఈ ఎస్ఓపి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఎవరికైతే అవసరం ఉంటుందో, అంటే చాలామంది ఎందుకో వ్యూస్ అయితే రావట్లేదు, మంచి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కూడా మన వాళ్ళకు వంట పట్టట్లేదు అనమాట. ఫేక్ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ చెప్పిన నోటిఫికేషన్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళా 10,000 ఉద్యోగాలు వచ్చాయి సిబిఐసిలో అని చెప్పేసి తిప్పి తిప్పి కొట్టుడు కొడుతూ ఉన్నా సరే మన వాళ్ళకు బాగా రుచిగా ఉంటుందన్నమాట. సో ఎక్కడైతే అలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో అక్కడే ఉంటున్నారు, జెన్యున్ ఇన్ఫర్మేషన్ దగ్గర అయితే సరిగా రావట్లేదు అనమాట. అందుకోసమే చెప్తున్నాను, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దీన్ని వీడియో చూసి నేను అప్లై చేయాలి నాకు జాబ్ అవసరం అనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎస్ఓపి కావాలి అని చెప్పేసి. మన వెబ్సైట్లో ఆ యొక్క పీడిఎఫ్ అంటే శాంపుల్ ఫార్మాట్ అయితే మీకు పెడతాను, అది చూసి మీరు క్లియర్గా అయితే ఎస్ఓపి రాసుకోవచ్చు అనమాట. సో ఇదే అండి, ఇంతకంటే ఇంకెవరు చెప్తారు, మీరు నా తమ్ముళ్ళు కాబట్టి ఇంతగా ఆలోచిస్తున్నాను. సో ఇది మొత్తంగా మనకు అటవీ శాఖ నుంచి వచ్చిన అద్భుతమైన అవకాశం. జాబ్ నీడ్ ఉన్న వాళ్ళు కొంచెం కష్టపడాలి. ఏంది బాయిదంతా, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలంట, దాన్ని ఒకటి పీడిఎఫ్ ఫైల్లో క్రియేట్ చేయాలంట, మళ్ళీ దాన్ని ఎస్ఓపి రాయాలంట, అబ్బా ఎన్ని ఆడొచ్చేయలే అని చెప్పి వదిలేచ్చు అంటే అన్ని అట్నే పోతాయన్నమాట. సో కాబట్టి మూర్ఖంగా ఆలోచించొద్దండి, కొంచెం స్మార్ట్గా ఆలోచించండి. సో మీకు కావాలి అనుకున్నట్లయితే కింద కామెంట్స్ చేయండి, లైక్స్ చేయండి. సో మీరు అడిగే విధానంలో ఉందన్నమాట, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా, సో ఇది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.